సమీపాల మండల అధికారులపై జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. జగనన్న ఇళ్ల స్థలాల్లో ప్రజలు ఇళ్లు నిర్మించుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాల నగర పట్టణంలోని పలు లేఅవుట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులకు జగనన్న ఇళ్లు నిర్మించుకునేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదని ఆయన అన్నారు. అధికారులు ఇప్పటికైనా త్వరితగతిన పనులన్నీ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహారావు, తహసీల్దార్ హమీద్, హౌసింగ్ ఏఈ సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైన కారణం లేఅవుట్స్ లేట్గా ఫామ్ చేయడం, రెండోది ఎనర్జైజేషన్, థర్డ్ వన్ ఇస్ వాటర్. వీటిని ఇంప్రూవ్ చేయమని లాస్ట్ వీక్ మీటింగ్లో చెప్పాం. సో ఆల్మోస్ట్ 4 డేస్ కంప్లీట్ అయ్యింది మీటింగ్ అయ్యాక కూడా. కొన్ని కేసెస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బట్ రిమైనింగ్ కేసెస్ ఇంప్రూవ్మెంట్ రావాలి. మన ఉద్దేశం ఏంటంటే ఉన్న బెనిఫిషరీస్ అందరికీ ఫస్ట్ కేసులో ఎవరైతే కవర్ అయ్యారో, శాంక్షన్స్ వచ్చాయో, వాళ్ళందరికీ కన్స్ట్రక్ట్ చేయాలి. వాటికి బుచ్చిరెడ్డిపాలెం నాకున్న ఈ కాన్స్టిట్యున్సీలో కొంత పూర్ ప్రోగ్రెస్ ఉంది. వాటిని ఇంప్రూవ్ చేయడానికి మా ప్రయత్నం క్లియర్ టైం మ్యాపింగ్ అది చేస్తున్నారు. పర్టికులర్ అర్బన్ కొంత పూర్ ఉంది కంపారిటివ్లీ. పూర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? డిస్ట్రిబ్యూషన్ అనేది దట్స్ నాట్ ఏ టైం, ఎందుకంటే అంతా రెడీ అయిపోయి ఉంది. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ అది ప్రొసీజర్ అని ఇదే తప్ప రిమైనింగ్ ఇష్యూస్ అవన్నీ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది కదా డిస్ట్రిబ్యూషన్ కూడా. వెరీ రేర్ కేసెస్లో ఇది తప్పితే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ అయిపోయింది. అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న దగ్గర ఉన్నాయి, బట్ అది కూడా ఇంత పెండింగ్ ఉండకూడదు, కంప్లీట్ అయిపోవాలి. బట్ ఇక్కడ మేజర్ ఇష్యూస్ తహసీల్దార్